మిర్యాలగూడ రైస్ ఇండస్ట్రీకి పెట్టింది పేరు. దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎక్కువ రైస్ ఇండస్ట్రీలు ఏర్పాటు చేసింది మిర్యాలగూడ పట్టణంలో. అంటే ఇండస్ట్రీలకు ఎంత అనువైన స్థలమో మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 300కు పైగా రైస్ మిల్లు ఉంటే ఒక మిర్యాలగూడ కేంద్రంలోనే 100కు పైగా రైస్ మిల్లు ఏర్పాటు చేశారు. ఇంతటి ఇండస్ట్రీకి మారుపేరుగా ఉన్న ఈ మిర్యాలగూడలో కాలుష్యానికి కొదవేం లేదు. కాలుష్యంతో సామాన్య ప్రజలు, నిత్య ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక రైస్ ఇండస్ట్రీని ఏర్పాటు చేసిన యజమాన్యం కాలుష్యంపై ఎలాంటి ఫోకస్ పెట్టింది, ఆ కాలుష్యంని నివారించడానికి పొల్యూషన్ బోర్డు ఏం చెప్తుంది, ఆ నిబంధనలకు అనుగుణంగా పరిశ్రమలు ఉన్నాయా లేవా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. పచ్చటి పొలాలు బీళ్లుగా మారాయి, ప్రజల ఆరోగ్యాలు పాడైపోతున్నాయి, చిన్నా పెద్ద తేడా లేకుండా అందర్నీ అనారోగ్యం బారిన పడేస్తున్నాయి. ఆసియా ఖండంలోనే రైస్ ఇండస్ట్రీలో 2వ స్థానంలో ఉన్న నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో రైస్ మిల్లుల కారణంగా చుట్టుపక్కల జనం రోజూ ఇబ్బంది పడుతున్నారు. ఆఖరికి వరి పంటకు వైరస్ సోకేంతలా వైరస్ పాకుతోంది. ఒకప్పుడు మిర్యాలగూడ చుట్టుపక్కల ప్రాంతాలు పచ్చని పంట పొలాలతో కళకళలాడుతూ ఉండేవి. కానీ పెద్ద సంఖ్యలో రైస్ మిల్లులకు ప్రభుత్వం అనుమతులిచ్చాక ఇక్కడి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జనానికి నష్టం కలగకుండా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ముందు హామీలిచ్చినా తర్వాత ఎవరూ పట్టించుకోకపోవడంతోనే కాలుష్య సమస్యలు మొదలయ్యాయి. మిర్యాలగూడ ఆయకట్టు ప్రాంతం, ఈ కారణంగానే ఎక్కువగా రైస్ మిల్లుల ఏర్పాటుకు చాలామందికి ఈజీగా పర్మిషన్లు కూడా వచ్చాయి. మిర్యాలగూడ కేంద్రంగా ఏర్పడ్డ పరిశ్రమల నుండి వెలువడే కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు స్థానికులు. ఈ మిర్యాలగూడం చుట్టుపక్కల మిర్యాలగూడ టౌన్లో మొత్తం కలిసి 200,000 పైచిలకు జనాభా ఉంది. ఆ 200,000 పైచిలకు ఉన్న జనాభాకు సరిపడే ఒక 10-20 హాస్పిటల్లు ఉంటాయి. ఇక్కడ మాత్రం 100కు పైగా ప్రైవేటు క్లినిక్లు ఏర్పాటు చేశారంటే ఇక్కడ ప్రైవేట్ ఆసుపత్రులు ఏ స్థాయిలో నడుస్తున్నాయో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో మిర్యాలగూడలో రైస్ మిల్లులు ఏర్పాటైనప్పుడు ఊళ్ళో ఇంతలా జనాలు లేరు. రాను పట్టణంగా అభివృద్ధి చెందటం, వ్యవసాయ భూముల్లోనే జనాలు ఇళ్లు కట్టుకోవటం చూస్తుండగానే జరిగిపోయాయి. అయితే రైస్ మిల్లుల నుంచి వస్తున్న కలుషిత నీళ్లు వీళ్ల ఇళ్లలోకి ప్రవహిస్తున్నాయి. ఆఖరికి భూగర్భ జలాలు కూడా కలుషితమయ్యాయి. విధి లేక మురికి నీటినే రోజూ తాగుతూ జనాలు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఒక్క నల్గొండ జిల్లాలోనే 100కు పైగా రైస్ మిల్లులుండటం, అందులో కనీసం 20 మిల్లులకు కూడా మినరల్ ప్లాంట్ లేకపోవటం విపరీతమైన కాలుష్యానికి కారణమవుతోందని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ప్రతిసారి పొల్యూషన్స్ ఆఫీసర్ వస్తే వాళ్లకు ముడుపులు ఇచ్చి పంపటం వలన ఇక్కడ పొల్యూషన్ వల్ల పేద మధ్యతరగతి కుటుంబాలు రోగాలు పడుతున్నారు. అట్టి రోగాలు వచ్చినటువంటి మరి రోగులు ఇంత పెద్ద ఏరియా హాస్పిటల్ నిర్మాణం ఏదైతే గత 20 ఏళ్ల క్రితం జరిగిందో అప్పటి ప్రభుత్వంలో మరి అట్టి హాస్పిటల్కు రావటం మరి అక్కడ వసతులు లేక సరియైన సదుపాయాలు లేక మరి వాళ్ళు ప్రైవేట్ హాస్పిటళ్లకు ఆశ్రయించి వస్తుంది. మిర్యాలగూడ పట్టణం రైస్ ఇండస్ట్రీ హబ్గా మారడానికి ప్రధాన కారణం నాగార్జున సాగర్ ఎడమ కాలువ అని చెప్పొచ్చు. ఈ ఎడమ కాలువను ఆనుకొని మొత్తం కూడా 1,000 ఎకరాలు వరిధాన్యం సాగవుతుంది. పండిన పంట మొత్తం కూడా రైస్ మిల్లర్లకు అమ్మకాలు చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు మొత్తం మిల్లింగ్ చేసి వాటిని సొంత రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు కూడా ఇక్కడి నుంచి భారీగా బియ్యం ఎగుమతి అవుతుంది. నార్కట్పల్లి నుంచి అద్దంకి రూట్లో కూడా పెద్ద సంఖ్యలో రైస్ మిల్లులున్నాయి. ఇవి ప్రయాణికులపై కూడా ప్రభావం చూపిస్తున్నాయి. మిల్లుల ఓనర్లకు కోట్ల రూపాయల లాభం వస్తున్నా చుట్టుపక్కల ప్రజలకు మాత్రం రోగాలు మిగులుస్తున్నాయి. జనానికి చర్మ రోగాలు, శ్వాసకోశ సమస్యలు, కంటి రోగాలు, ఉన్నట్టుండి కళ్ళు తిరగడాలు, విపరీతంగా తలనొప్పులు కామన్ అయిపోతున్నాయి. బోర్ల నుంచి వచ్చే నీళ్లకు భరించలేని వాసన ఉండటం వాస్తవ తీవ్రతను స్పష్టం చేస్తోంది. మిర్యాలగూడ పట్టణంలో రైస్ మిల్లుల నుంచి వచ్చే కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవడానికి నిలువెత్తు నిదర్శనమే ఈ గాంధీనగర్. ఈ గాంధీనగర్లో మొత్తం కూడా జనావాస ప్రాంతం అయినప్పటికీ ఈ చుట్టుపక్కల ఒక 20కి పైగా రైస్ ఇండస్ట్రీలు ఏర్పాటు చేశారు. వాటి నుంచి వెలువడే కాలుష్యం మొత్తం కూడా ఇప్పుడు మనం చూడవచ్చు, ఈ చెరువులోకి కలిసిపోతుంది. దాంతో ఇక్కడ ఉండే చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అనారోగ్యాన బారిన పడతారు. ఇక్కడ ఉండేవారు ఎక్కువ శాతం కూడా రోజువారీ కూలీలు. వాళ్ళు రోజువారీ కూలీల డబ్బు వచ్చే ఆ డబ్బు మొత్తం కూడా ఆసుపత్రులకు పెట్టాల్సి వస్తుందని చెప్పేసి ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఇప్పటివరకు ఈ కాలుష్యంపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్న మిర్యాలగూడంలోని సుమారు 200,000 మంది జనావాస జనాలు ఉంటారు. ఈ 200,000 మంది
ఇప్పటికే ఎన్నోసార్లు ప్రజాప్రతినిధులకు కావచ్చు అటు అధికారులకు కావచ్చు మొరపెట్టుకున్నారు. అయినప్పటికీ అటు పొల్యూషన్ బోర్డు కానీ ప్రజాప్రతినిధులు కానీ స్పందించకపోవడంతో వీళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పవచ్చు. ఇప్పుడు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి, ఏదైతే ఈ రైస్ ఇండస్ట్రీ ఉందో అందులో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి. దానికి సుమారు 20 లక్షలకు పైగా ఖర్చు వస్తుంది. కానీ 100 రైస్ మిల్లు ఉంటే ఇందులో ఒక 20 వరకే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ని ఏర్పాటు చేశారు. ఇంకా మిగతా రైస్ మిల్లులో ఎక్కడ కూడా లేని పరిస్థితి. అయినప్పటికీ పొల్యూషన్ బోర్డు వాళ్ళకు నోటీసులు జారీ చేయలేదు, వారిపై చర్యలు కూడా తీసుకోకపోవడంతో సామాన్యులు మాత్రం ఇబ్బంది పడుతున్నారని చెప్పవచ్చు. మిర్యాలగూడ బైపాస్ రోడ్డులో ప్రయాణించాలంటే 1-2 సార్లు ఆలోచించుకోవాల్సి వస్తోంది. దుమ్ము ధూళితో కళ్ళు కనిపించకపోవడంతో చాలాసార్లు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఈ పరిస్థితిపై అధికారులకు ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు చెప్పుకున్నా రిజల్ట్ లేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ఊరికి దూరంగా అధికారులు రైస్ మిల్లులు ఏర్పాటు చేస్తే బాగుంటుందంటున్నారు. ఈ మిల్లుల వల్ల చాలా కలుషితం అవుతుంది. ఇక్కడ అన్నం తినేటప్పుడు కూడా దుమ్ము వచ్చి పడుతుంది. చాలా ఇబ్బంది పడుతున్నాం. పక్కనే మళ్ళీ కాలువ కూడా ఉంది, దానివల్ల చాలా బాధపడుతున్నాం. ఇట్లా కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎవరు పట్టించుకోవట్లే. చర్మ వ్యాధులు వస్తున్నాయి, చాలా వ్యాధులు వస్తున్నాయి. రైస్ మిల్లులు ఏర్పాటు చేసినప్పటి నుంచి తమ పరిస్థితి ఇదే అని కొందరు గోడు వెళ్లబోసుకుంటున్నారు. తప్పుడు దారుల్లో అధికారులు పర్మిషన్లు ఇస్తూ ఉండటం తమ ప్రాణాల మీదకి వస్తోందంటున్నారు. ఆఖరికి మిర్యాలగూడలో ఓ డాక్టర్స్ కాలనీ ఏర్పాటైందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవాలంటున్నారు. ఇక్కడ అధికారులు ఎవరు పట్టించుకోలేరు. మా ఇక్కడ చెరువు ఉంది, ఆ చెరువు మొత్తం కలిసి వాటర్ వల్ల దోమలు అయ్యి వచ్చి మొత్తం హాస్పిటల్ పాలవుతారు. మిర్యాలగూడలో కనీసం 100కు పైగా చిన్న చితక హాస్పిటళ్లున్నాయి. వీటికి తోడు ప్రభుత్వ దవాఖానా కూడా ఉంది. అక్కడ టైంకు డాక్టర్లు రాకపోవటం వెరీ కామన్. ఎప్పుడో ఒకసారి వచ్చినా రోగులకు కనీస సౌకర్యాలు మాత్రం ఉండవు, అవసరమైన మందులు ఉండవు, స్కానింగ్ మెషిన్లు ఎక్స్రేలు పనిచేయవు. ఇదేంటని ఎవరైనా పేషెంట్లు ప్రశ్నిస్తే కొందరు డాక్టర్లు తమ సొంత క్లినిక్లకు రావాలంటూ ఓ ఉచిత సలహా కూడా పడేస్తున్నట్టు బాధితులు చెబుతున్నారు. కరువు కాలంలో మేము ఇప్పుడు 10,000-20,000 ఖర్చు పెట్టాలని ప్రైవేట్ హాస్పిటల్ పోవాలంటే మాకు చాలా ఇబ్బంది వస్తుంది. మేము ఎట్టా బతకాల డాక్టర్లు చెప్తేనే అక్కడ ఇక్కడ ఉన్న డాక్టర్లు ఆడ వేరే హాస్పిటల్ పోమని చెప్తారు. ఆడ వేరే హాస్పిటల్ పోతేనే వేరే హాస్పిటల్ రాస్తారు. ఆ హాస్పిటల్ పోతేనే మళ్ళీ ఆడనే వాళ్లే హాస్పిటల్ పోతే వాళ్లే కనిపిస్తారు మాకు. మిర్యాలగూడలో ఎక్కువగా కూలీలు ఉంటారు. వీళ్లలో చాలా మంది పొద్దంతా కాలుష్యానికి ఫోకస్ అవుతూ పనిచేసుకుంటూ ఉంటారు. రైస్ మిల్లుల పొల్యూషన్తో రోగులుగా మారే వారిలో వీళ్లే ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు. ఇదే విషయంపై పొల్యూషన్ బోర్డు అధికారిని వివరణ కోరితే ఇబ్బందులు నిజమేనని అంగీకరించారు. వాళ్ళకి క్లోజ్డ్ షెడ్స్ కట్టుకోవాలి లోపల, ఇవన్నీ స్టోర్ చేసుకోవడానికి. వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని టార్పాలిన్ అవన్నీ కప్పుతారు. కొంతమంది ఏమంటే కొంతమంది కప్పరు. కప్పనప్పుడు ఏదైనా గాలేజీలు వచ్చినప్పుడు కొద్దిగా అది కొద్దిగా డస్ట్ చుట్టుపక్కల ఇండ్లు ఏమైనా ఉంటే దానికి వెళ్ళి ఇబ్బంది అయిపోతుంది. అప్పుడే మనకు కంప్లైంట్ వస్తుంది యాక్చువల్గా. సో మా కంప్లైంట్ రిసీవ్ అయినప్పుడు మేము ఇమ్మీడియట్గా నోటీసులు పంపించేస్తున్నాం. ఇమ్మీడియట్గా అయితే ఇలా వీళ్ళు పలానా చేస్తున్నారు, చేయండి అని. మళ్ళీ మేము అటు సైడ్ రొటీన్గా పోయినప్పుడు కూడా మనం మళ్ళీ పర్సనల్గా వెళ్ళి వాళ్ళ డైరెక్షన్స్ ఏమేమి చేయాలని కూడా మెజర్స్ కూడా చెప్తున్నాం వాళ్ళు. చూశారు కదా, ఇది మిర్యాలగూడలోని కాలుష్యం కబందస్థాల్లో చిక్కుకుపోయి ఇబ్బంది పడుతున్న ప్రజల పరిస్థితి, విరజిమ్ముతున్న కాలుష్యం దుస్థితి, పరిశ్రమల నుండి వెలువడే కాలుష్యానికి అడ్డుకట్ట వేయడంతో పాటు అటు సామాన్యుల ప్రాణాలను కాపాడేందుకు వారికి కనీస సౌకర్యాలు కల్పించాలి ప్రభుత్వ ఆసుపత్రిలో. కెమెరామెన్ కృష్ణతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.